గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో ఈరోజు పలు అభివృద్ది పనులకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొదటగా నియోజకవర్గంలోని ములుగు మండల బస్వాపూర్ గ్రామం నుండి ప్రారంభమైన ఈ పర్యటన బస్వాపూర్ నాగిరెడ్డిపల్లి వర్గల్ మండలంలోని మైలారం పాములపర్తి గ్రామాలలో బీటీ రోడ్డు మిషన్ కాకతీయలలో భాగంగా చెరువుల పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడి నుండి గజ్వేల్ మండలంలోని కోమటిబండ గిరిపల్లి కొల్గూర్ దాచారం జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ బస్వాపూర్ గ్రామాలలో బీటీ రోడ్లకు చెరువుల పునరుద్దరణ పనులకు శంకుస్థాపన జరిపారు. పదిహేను సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. భవిష్యత్ ఇవ్వాలే, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. మరి అలాంటి తెలంగాణను మన ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ చేయడం కోసం అహర్నిశలు కష్టపడుతూ, ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని కూడా అటు ఒకవైపు ముఖ్యమంత్రిగా తన పదవీ బాధ్యతలు చేపడుతూనే, ఒకవైపు పార్టీ బాధ్యతలు చేపడుతూనే గజ్వేల్ నియోజకవర్గాన్ని కూడా తప్పకుండా నన్ను అక్కడ నా ప్రజలు గెలిపించినారు, నన్ను ఆశీర్వదించినారు, వారి గెలిపించబట్టే నేను ముఖ్యమంత్రి అయినాను కాబట్టి మరి వారి రుణం కూడా తీర్చుకోవడం కోసం ఇక్కడ గజ్వేల్ కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మరి కంకణ బద్దులై ఈరోజు మనకు అనేక రకాలమైన నిర్ణయాలు చేయడమే కాకుండా అభివృద్ధి కూడా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మనం బస్వాపూర్లో బండమాయారం నుండి దాసరి